ఈ బుడమేరుకి సంబంధించిన వరదలు, విజయవాడలో వచ్చిన వరదల అధ్యక్ష ఆకస్మిక వరదల అధ్యక్ష అవి. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్, ఇప్పుడు ఇంతకు ముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునాయండి, ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరేజ్ను వచ్చే ఈ వరదలకు సంబంధించి, ఇంతకు ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర, యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ 15,000 క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష, దాన్ని దగ్గర దగ్గర 37,500 వరకు చేయటానికి అని చెప్పి ఆ దాన్ని వైండింగ్ చేయటానికి, లైనింగ్ చేయటానికి 241 కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష. అప్పుడు పనులు ప్రారంభమై తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష, వెనుకింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష 5 ప్యాకేజీలు దగ్గర 65 కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అనేది మనందరం కూడా గమనించాం అధ్యక్ష. ఇందులో ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే, ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష. అధ్యక్ష అందులో అధ్యక్ష ఈరోజు అందులో ముందే చర్యల గురించి మాట్లా వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి, అడిగారు కదా క్వశ్చన్లు, వినండి వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి, చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికి సమాధానం చెప్పడానికి. ఇది నా టైం, నేను మాట్లాడతాను, మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు, స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, టైం అంటే నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వు చెప్పాలని నాకు మాట్లాడమని, స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వు చెప్పాలని నాకు మాట్లాడమని. సార్ నన్ను కూర్చోండి కూర్చోండి, గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు అట్లా మెడికల్ చేస్తూ మారడం కరెక్టా సార్? కంట్రోల్ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాట్లాడుతుంటే ఎగతాల్ చేస్తే మెంబర్ మారుతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏం సార్ ఇది, హౌస్ కంట్రోల్ చేయండి సార్, ఇది హౌస్ లో ఆర్డర్ పెట్టడం సార్. మీ మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడండి సార్. అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులండి వద్దులండి, మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి, అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉండాల్సిన కోరుతున్నాను అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు, ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర దగ్గర 11,43,000 క్యూసిక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష, వెంటనే స్పందించి ఇమీడియట్ గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1715 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం, రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాల్స్, వాటర్ బాటిల్స్, వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా, తాగడానికి కాదు అధ్యక్ష, వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకు ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష. మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఒక ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ అసోసియేషన్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో, హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో, డ్రోన్స్ ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీనిలో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010, మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, ఆర్ఎన్బి రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 కిలోమీటర్స్ అధ్యక్ష,
నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్ని కలిపి మనకి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష మరణాల సంఖ్య 43 అధ్యక్ష, దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,08,88,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష, ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. వచ్చిన టైం ఉంది, ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. మినిస్టర్ మాట్లాడు మాట్లాడు కంటెన్ చేయండి. మీరు కూర్చోండి, సినిమా కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ఇప్పుడు కూర్చోండి. సభలో లేని వ్యక్తులు పేర్లు, వ్యక్తిగత పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి, రికార్డు నుంచి తొలగించబడతాయి. అధ్యక్ష పని లేని వ్యక్తుల యొక్క పేర్లు రికార్డు నుంచి తొలగించబడతాయి. సభ్యులు తన సబ్జెక్ట్ మీద వెళ్తే కనుక ఎక్కువ అవకాశం ఉంటుంది. మంత్రి గారు ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, మీకు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. మీరు కంట్రోల్ చేయండి. మనం రిజాల్వ్ చేసుకున్నాం ఇష్యూని, రిజాల్వ్ చేసుకున్నా కూడా మళ్ళా మీరు నిల్చోవడం అనేది భావ్యం కాదు. మీరు కంట్రోల్ చేయండి. సభలో లేని వాళ్ళ పేర్ల గురించి రికార్డులో తొలగించబడతాయని చెప్పినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు ఒక ఆకస్మిక వరద ఎలా వచ్చింది, ఏ తప్పిదాల వల్ల వచ్చింది అనేది ఇరిగేషన్ మినిస్టర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వరద వచ్చిన తర్వాత నుంచి కూడా గౌరవ సీఎం గారు ఎక్కడైతే వరద విజయవాడ ప్రాంతాల్లో వరద వచ్చిందో ఇమీడియట్ గా వరద ప్రాంతానికి సందర్శించి ఆ రోజు తన కార్యక్రమాలన్నింటినీ కూడా మానుకొని కలెక్టర్ ఆఫీస్ లోనే సుమారుగా 11 రోజులు తన అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరినీ అక్కడే పిలిపించి బస్సులో బస చేసి విజయవాడని తిరిగి మళ్ళా తిరిగి తన వాళ్ళందరూ కూడా పనులు చేసుకునే విధంగా విజయవాడని తిరిగి పునరుద్ధరించారని చెప్పడానికి ఈ రోజు మనం కాదు అధ్యక్ష, 5 కోట్ల మంది ప్రజలే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను అధ్యక్ష, సుమారుగా 10 రోజుల పాటు అక్కడే ఉండి రాత్రులు పగలు కూడా ఎక్కడ కూడా బురద వాటర్ లోనే డ్రైన్ వాటర్ లోనైనా ఎక్కడ కార్పెట్ లేసుకొని గట్ల మీద నుంచి చూడలేదు అధ్యక్ష. ఒక సీఎం స్థాయిలో, ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి, 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తి సింగ్ నగర్ లాంటి ప్రదేశాల్లో కూడా అధ్యక్ష అక్కడికి వెళ్లి డ్రైన్ వాటర్ లో కూడా దిగి ప్రొక్లైనర్ లెక్కి జేసీబీ లెక్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సహాయక శిబిరాల దగ్గరికి సందర్శించి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అన్నది అయితే చాలా క్లియర్ గా చూసిన సందర్భం అయితే ప్రపంచం అంతా కూడా చూశారు అధ్యక్ష. వారితో పాటు అధ్యక్ష సుమారుగా ఫుడ్ ప్యాకెట్స్ కూడా చెప్పారు, ఇందాక చెప్పాం అధ్యక్ష 15,00,000 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాము అధ్యక్ష. ఆ రోజు ప్రత్యక్షంగా నేనున్నాను అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు, గౌరవ సీఎం గారు అక్కడ విజిట్ చేసేటప్పుడు నేనున్నాను. ఉండినప్పుడు అక్కడ ఉన్న సీరియస్నెస్ చూసుకొని సార్ ఇమీడియట్ గా అక్కడ కొంచెం ముందుగా ఇన్ఫార్మ్ చేసే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. ఇమీడియట్ గా నేను తక్షణమే నియర్ బై ఏ ఆఫీస్ ఉందో కనుక్కోండి అని చెప్తే కలెక్టర్ ఆఫీస్ నియర్ బై ఉందంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ప్రజలకి సాయంత్రం అవుతుంది, చీకటి పడుతుంది, కరెంట్ లేదు, డెఫినెట్ గా వాళ్ళకి ఛార్జ్లు ఉన్నాయో లేదు కూడా తెలియదు,
కొవ్వొత్తుల దగ్గర నుంచి అగ్గిపెట్టలు, అగ్గిపెట్టలు తెరచిపోతే లైటర్లు కూడా అధ్యక్ష, అవన్నీ కూడా సరఫరా చేయమని చెప్పిన వ్యక్తి ఎవరున్నారు అధ్యక్ష? వినాలయ్యాలో ఆలోచన రాదు మొత్తం అధ్యక్ష. ప్రతిపక్ష ఇవన్నీ ఇలా జరుగుతుంటే అధ్యక్ష, ప్రతిపక్ష నాయకుడు కింద జగన్మోహన్ రెడ్డి గారు అరవై వచ్చారు అధ్యక్ష. మొత్తం 20 రోజుల పైన విజయవాడ జల దిగ్బంధం అయిపోతే 20 నిమిషాలు కూడా ఒక కార్పెట్ వేసుకొని అక్కడ కూడా దిగకుండా ఒకసారి చూసి బయటకు వచ్చి సాక్షి పేపర్లో తప్పుడు రాతలు రాసే పరిస్థితి. నేను ఎందుకంటే బాధపడుతూ చెప్తున్నాను అధ్యక్ష, ఒక పక్క నుంచి జనాలు 43 మంది చనిపోయారు, ఒక పక్క నుంచి జనాలకి తిండి లేక అల్లాడుతూ ఉంటే అందరం కలిసి వెళ్ళి పనిచేయాల్సింది పోయి ఏదో సవాల్ దగ్గర రాబందులా కూర్చొని ఎక్కడ ఏ సభ వస్తుంది, ఎక్కడ ఎవరు ఏడుస్తూ కనిపిస్తారు, కెమెరా పట్టుకుని తీస్తామని చెప్పి రెడీగా ఉండే సాక్షి పేపర్ కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితులు అధ్యక్ష. ఇంకో విషయం అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ అధ్యక్ష, ఇంకో విషయం అధ్యక్ష, అధ్యక్ష ఇంకా అవలేదు అధ్యక్ష, తప్పుగా మాట్లాడే అనిపిస్తే సభ దృష్టిలో నేను క్షమించమని కోరుతున్నాను, అవి రికార్డుల నుంచి తొలగించండి. ఓకే, నేను ఒకటే క్లియర్ చెప్తాను అధ్యక్ష, నేను ఎప్పుడూ చెప్పా, నేను మన సభా సాంప్రదాయం ప్రకారంగా కాకుండా ఏదైనా పదం నా నోటి నుంచి తప్పుగా వస్తే క్షమించి రికార్డు నుంచి తొలగించండి. ఓకే, అదొకటి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు మనకి సంబంధించి ఆ బుడమేరు దగ్గర నుంచి ఏదైతే బ్రీచెస్ పడినాయో అక్కడ నుంచి వాటర్ కంటిన్యూగా వచ్చి వాటర్ బయటికి అవుట్ ఫ్లో కూడా లేకుండా ఇంచుమించుగా 10 రోజుల పాటు అక్కడే వాటర్ నిలిపోయే పరిస్థితి కనిపించినప్పుడు దగ్గరుండి అధ్యక్ష, నాకు తెలిసి ఏ మంత్రి కూడా బుడమేరు దగ్గర కూర్చొని 3 రోజుల పాటు రాత్రి పగులు కూడా వాళ్ళ అధినాయకుడికి ఇన్స్ట్రక్షన్ మేరకు కూర్చొని బ్రీచ్ ను క్లోజ్ చేసిన ఘనత కనుక ఏ మంత్రికి లేదు అధ్యక్ష. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు గౌరవ మంత్రిగా చేసిన పరిస్థితి మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వాటితో పాటు ఈ రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇందాక సభ్యులు అడిగారు, మనకి 1036 కోట్ల రూపాయలు SDRF కింద వచ్చింది అధ్యక్ష, సుమారుగా డొనేషన్స్ కింద 450 కోట్ల పైన అధ్యక్ష. ఇక్కడ కూడా విషయం చెప్పాలి అధ్యక్ష, అంటే ఇప్పుడు ఒక మంచి పని చేసేటప్పుడు ఎంత మంది ముందుకు వచ్చి వాళ్ళ కంట్రిబ్యూషన్ చెప్తారని చెప్పడానికి చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకు లో దాచుకున్న డబ్బులను కూడా తీసుకొచ్చి CMRF కింద విజయవాడ ఫ్లడ్స్ కింద డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. ముసలి వాళ్ళు వీల్ చైర్స్ లో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు డబ్బులు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. విజయవాడకి సంబంధించి, విజయవాడ ప్రజలకు సంబంధించి మనకి TR-27 కింద సుమారుగా 139 కోట్ల రూపాయలు విడుదల చేయడం అయింది, దానిలో 89 కోట్లు NTR జిల్లాకి విడుదల చేయడం అయింది అధ్యక్ష. అందులో 79 కోట్ల రూపాయల పాటు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు కలెక్టరేట్ లో ఉన్న గ్రీవెన్సెస్ ఇందాక మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చెప్పేటప్పుడేమో వాళ్ళకేమో కొంచెం ఇబ్బందిగా ఉంది, అయినా కూడా చెప్పాలి. సింగనగర్ లో ఉన్నారని ఒక సభ్యుడు చెప్పారు అధ్యక్ష, అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లులు కూడా శుభ్రం చేయడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఫైర్ ఇంజిన్లతో కూడా వచ్చి ఇల్లులు కూడా శుభ్రం చేయలేదు అధ్యక్ష. ఎంతమందికి ఇల్లు శుభ్రం చేశారో అన్న లెక్క కూడా మా దగ్గర ఉంది అధ్యక్ష. ఏ గవర్నమెంట్ అధ్యక్ష ఆటోలకి బాడైపోతే ఆటోలకు డబ్బులు ఇచ్చి, బైకులు బాడైపోతే బైకులకు డబ్బులు ఇచ్చి, ఆకి MSME రుణాలకి సంబంధించి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి, బ్యాంకులతో మాట్లాడి రివైజ్డ్ లోన్ కూడా ఇచ్చిన ఘనత కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ అధ్యక్ష. ఫ్లడ్ కి సంబంధించి, ఆకస్మిక వరదకి సంబంధించి అన్ని రకాల సహాయ చర్యలు మేము చేశాం, ఇంకా చేయడానికి కూడా ఇంకా ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు 2 రూపాయలు ఇచ్చారు, జమ అయిందని